అల్హమ్దు లిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రేమిక్షకులారా, ప్రాథమిక పాఠాలు ప్రతి ముస్లిం కోసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం పరలోకపు ఘట్టాలు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها. بريبيك شكولارا غتم لو منم పరలోకపు కొన్ని మజిలీల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పరలోకానికి సంబంధించిన మరికొన్ని ఘట్టాల గురించి ఇన్షాల్లా ముక్తసరిగా తెలుసుకుందాం. హౌద్ కౌసర్, కౌసర్ సరోవరం. హౌద్ కౌసర్, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించబడిన ఓ నీటి చలమ. ప్రళయ దినాన మహ్షర్ మైదానంలో సూర్యుడు నెత్తి మీదికి తీసుకురాబడతాడు. భూమిని మరో భూమిగా ఇనుమ నేలగా మార్చివేయడం జరుగుతుంది. ఆ భయంకరమైనటువంటి యొక్క ఎండలో మనిషికి కలిగే దప్పిక ఎలా ఉంటుందో మనం ఊహించగలం. లెక్కల విషయాన్ని తీసుకొని ప్రజల్లో కంగారు ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఆందోళన ఏ స్థాయిలో ఉంటుంది అంటే, కొందరు అరికాళ్ల వరకు చెమటల్లో మునిగి ఉంటారు, మరికొందరు మోకాళ్ల వరకు, మరికొందరు నడుం వరకు, మరికొందరు గొంతు వరకు, మరికొందరు పూర్తిగా. అలాంటి దప్పిక గొన్న యొక్క వ్యక్తులకు దాహం తీర్చే యొక్క సాధనం ఈ కౌసర్ సరోవరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కౌసర్ సరోవరం గురించి అనేక ఉల్లేఖనాల్లో ప్రస్తావించడం జరిగింది. కౌసర్ సరోవరానికి సంబంధించిన నీళ్లు పాలకన్నా తెల్లగా ఉంటాయి, తేనె కన్నా మధురంగా ఉంటాయి, కస్తూరి సువాసన కన్నా గొప్ప పరిమళం అనేది ఆ జలం కలిగి ఉంటుంది. అలాగే ఆ సరోవరం నుండి జలం సేవించే వారి కోసం ఉపయోగించబడే పాత్రలు వెండి బంగారాలతో చేయబడి ఉంటాయి. వాటి సంఖ్య ఆకాశపు నక్షత్రాల కన్నా అధికంగా ఉంటుంది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ సరోవరపు యొక్క జలం ఎలాంటిది అంటే, ఇంత తీవ్ర దాహమున్న వ్యక్తి ఒక్కసారి ఆ సరోవరపు జలాన్ని సేవించినట్లయితే ఇక అతను స్వర్గంలో వెళ్లేంత వరకు మళ్ళీ అతనికి దాహమే వెయ్యదు.
అంతటి మహిమాన్వితమైన జలం ఏది అంటే కౌసర్ సరోవరానికి సంబంధించిన జలం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే ఒక హెచ్చరిక కూడా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్ర హస్తాలతోటి ఈ జలాన్ని మనకు అందిస్తారు. ఆ భాగ్యం అనేది అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ ప్రసాదించాలి. అయితే కొందరిని ఈ సరోవరం నుండి దూరంగా జరిపించడం జరుగుతాం, తోలేయడం జరుగుతాం. ఎందుకు? వీరు కూడా నా సముదాయానికి చెందిన వారే కదా, నా వారే కదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినప్పుడు, ఓ దైవ ప్రవక్త, తమరు ఇహలోకాన్ని వీడి వచ్చిన మీదట వీరు ధర్మంలో లేనిపోని నూతన పోకడలకి పాల్పడ్డారు అని వారిని అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది అని కూడా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి, దీన్ని బట్టి ధర్మ విషయంలో బిదాత్లకు పాల్పడ్డం, నూతన ఆచారాలకు అలవాటు పడ్డం అనేది ఎంత భయంకరమైన అవమానానికి దారితీయగలదో అన్న విషయాన్ని మాత్రం మనం ప్రశాంత హృదయంతో అర్థం చేసుకోవాలి. ఇక పరలోకపు ఘట్టాల్లో మరో ఘట్టం ఏమిటంటే విశ్వాసుల పరీక్ష. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరిని మన్నించి కరుణించి మన తప్పిదాలను క్షమించి మనకు గనుక స్వర్గాన్ని ప్రసాదించినట్లయితే దానికి మించిన భాగ్యం, దానికి మించిన విజయం అనేది మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలాను స్వర్గంలో ప్రవేశించిన మీదట దర్శించుకునేంత వరకు ఈ మార్గంలో ఎన్ని పరీక్షలైతే ఎదురవుతాయో అన్ని పరీక్షల్లోనూ మనం నెగ్గేందుకు, ఉత్తీర్ణులం అయ్యేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక పరలోక ఘట్టాల్లోని ఓ ఘట్టంలో యౌమ యుక్షఫు అన్ సాఖిం వయదఉన ఇలా సుజూది ఫలా యస్తతియూన్, మన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం గుర్తించే ఓ మహాఘట్టం కూడా ఉంటుంది. ఆ మహాఘట్టం చోటు చేసుకున్నప్పుడు ఎంతమంది అయితే స్వచ్ఛమైన విశ్వాసం కలిగిన వ్యక్తులు ఉన్నారో వారందరూ సజ్దా చేస్తారు. అయితే కపటులు కూడా విశ్వాసులతోనే కలిసి ఉంటారు గనక కాపట్యం అనేది హృదయానికి సంబంధించిన విషయం గనక ఆ సమయంలో వారు సజ్దా చెయ్యాలనుకున్న తమ కాపట్యాన్ని అప్పుడు కూడా కప్పి ఉంచాలని వారు ప్రయత్నించినప్పటికీ వారి వీపులు కొయ్యలా బల్లలా అవి మారిపోతాయి, వారు సజ్దా చెయ్యలేరు. కనుక స్పష్టమైన స్వచ్ఛమైన విశ్వాసులు ఎవరు, కపటులు ఎవరు అన్నాక స్పష్టమైన నిర్ధారణ ఆ సమయంలో జరిగిపోతుంది. ప్రళయ దినం ఎలాంటిది అంటే అభిమాన సోదరులారా, ఆ ఒక్క దినం 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అంత సుదీర్ఘంగా ఆ ఒక్క దినం ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ పరీక్ష అనంతరం
పుల్సిరాత్ వారధి సిరాత్ నుండి సిరాత్ అనబడే పుల్ పుల్ అంటే వారధి దాని నుండి ప్రతి ఒక్కరూ దాటాల్సి ఉంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వంతెన ఆ వారధి గురించి తెలియించు చెప్పిన మాట అది పాదరసంల లలిత లావణ్యంగా జారేదిగా ఉంటుంది అలాగే దానికి సాధారణ ప్రాంతపు ముండ్ల మాదిరిగా కుక్కెలు ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే వేరొక ఉల్లేఖనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఈ సిరాత్ అనే వారధి సిరాత్ అనే ఈ పుల్ ఏదైతే ఉందో అది వెంట్రుక కన్నా పలుచగా ఉంటుంది కరవాలం ఖడ్గం కన్నా పదునుగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఈ సిరాత్ అనే వారధికి చేరుకున్న మీదట విశ్వాసులకు వారి విశ్వాసం నమ్మకాన్ని బట్టి జ్యోతులు ఇవ్వబడతాయి కనుక అదే విషయాన్ని ప్రారంభంలో మనం ప్రస్తావించుకోవడం జరిగింది యోమ తరల్ ముమినీన వల్ ముమినాత్ యస్ఆ నూరుహుం బైన ఐదీహిమ్ వ బిఐమానిహిమ్ కనుక ఒక్కొక్కరికి వారి విశ్వాసాన్ని బట్టి పర్వతం అంతటి కాంతి జ్యోతి ప్రసాదించబడుతుంది మరికొందరికి దానికన్నా తక్కువ మరికొందరికి దానికన్నా తక్కువ అత్యల్ప స్థాయి కాంతి జ్యోతి అనేది మనిషి కాలి గోటిలో సరిపోయేంతటిదై ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఎవరికి కాంతి ఏ స్థాయిలోనైతే ప్రసాదించబడుతుందో అదే వేగంతో వారు ఆ సిరాత్ వారధిని దాటి వెళ్ళిపోతారు కొందరు రెప్పపాటులో దాటిపోతే మరికొందరు కాంతి వేగంతో దాటిపోతే మరికొందరు పక్షుల వేగంతో దాటిపోతే మరికొందరు బాగా పరుగెత్తే గుర్రపు వేగంతో దాటిపోతే మరికొందరు సాధారణ వాహనంలా దాటిపోతే మరికొందరు సురక్షితంగా దాటిపోతే కొందరు అక్కడక్కడ జారుతూ పడుతూ లేస్తూ కూడా ఆ యొక్క వారధిని దాటుతారు కనుక ఇదే ఘట్టాన్ని గుర్తు చేసుకొని సహాబా వారి రోమాలు నిక్కబడుచుకునేవి వారు బోరున విలపించేవారు ఇది మహాఘట్టం అయితే కపటులకు జ్యోతులు ఇవ్వబడవు వారు మాటిమాటికి దాన్ని దాటాలని ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాదు వారిని నరకంలో పడేయడం జరుగుతుంది అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన మిత్రులారా పరలోకానికి సంబంధించిన ఈ మూడు ఘట్టాలు ఏవైతే ఉన్నాయో కౌసర్ సరోవరం కానీ విశ్వాసులకు పెట్టబడే పరీక్ష కానీ అలాగే సిరాత్ అనబడే ఈ వంతెన వారధి సంబంధించిన ఈ విషయాలు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పడం జరిగాయి అంటే ఇవి ప్రస్తుతం మనకు అగోచరంగా ఉన్నాయి మనకు కనబడడం లేదు కనుక మనం ఆ దినం కోసం నీటి నుండి సరంజామాను సామగ్రిని దైవభీతితో కూడిన యొక్క సరంజామా సామగ్రిని మనం సిద్ధం చేసి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈరోజు
కర్మ ఉంది, పూర్తి లెక్క లేదు. ఇది ప్రళయ దినాన లెక్క మాత్రమే ఉంటుంది, కర్మ చేసుకునే వ్యవధి మనకు ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని జీవితం అనే ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని మనం మహావరంలా భావించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.